అన్నాడా, కార్తీక్ అని ఎవరో అన్నారు. మా నాన్న పేరు కార్తీక్ పిన్ని. మా నాన్న ఇక్కడికి వచ్చారా? బాబాయ్ చెప్పు, బాబాయ్ నాన్న ఇక్కడికి వచ్చారా? చెప్పు బాబాయ్. లేదమ్మా, వస్తే ఇక్కడే ఉంటారు కదా, చూడు లేరు. లేకపోతే మరి కార్తీక్ అని ఎవరు పిలిచారు? అయినా మా నాన్న ఎలా ఉంటాడో నీకు తెలియదు కదా, మరి వచ్చారో లేదో నువ్వెలా చెప్తావు బాబాయ్? డాక్టర్ మీరే పిలిచారు కదా. మా నాన్న కూడా మీలాగే డాక్టర్. మా నాన్న ఇక్కడే ఉన్నారా? మీతోనే పనిచేస్తున్నారా? ఒక్కసారి పిలవండి డాక్టర్, పిలవండి డాక్టర్. ఓహో, డాక్టర్ అమ్మ పిలిచిన కార్తీక్ గురించి అడుగుతున్నావా? ఆవిడ వాళ్ళ కాంపౌండర్ని పిలిచారు జ్వాలమ్మా. అతని పేరు కూడా మీ నాన్న పేరే, కార్తీక్ కదా డాక్టర్? అవునమ్మా. అవునా, నేను ఇంకా మా నాన్న వచ్చారేమో, నాకు దెబ్బ తగిలింది కదా, మా నాన్నే కట్టు కట్టారేమో అని అనుకున్నాను. లేదమ్మా, మీ నాన్న వస్తే నిన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? వెళ్ళరు బాబాయ్, కానీ ఎందుకో నాకు అలా అనిపించింది. నన్ను క్షమించు తల్లి, ఎన్ని రోజులు నీకోసం ఎంతో ఆరాటపడ్డా, ఇప్పుడు నువ్వు కళ్ళెదురుగా ఉన్నా నీ ముందుకు రాలేకపోతున్నాను. మీ అమ్మ విషయం తెలిస్తే తట్టుకోలేవు నాన్న. ఎన్నాళ్ళు ఎదురు చూసిన నీకు ఈ పరిస్థితుల్లో మీ అమ్మ నీకు ఎలా చూపించను? నిన్ను బాధ పెట్టడం కన్నా నిన్ను ఆ ఎదురుచూపుల్లో ఉంచటమే మంచిది. అవును, అసలు నువ్వు గోడలు ఎందుకు ఎక్కావు? తప్పు కదా. పూల కోసం డాక్టర్, రోజు దేవుడికి పూలమాల కట్టి వేస్తాను, అమ్మ నాన్నలు త్వరగా కనిపించాలని. అందుకని గోడలు ఎక్కుతారు ఎవరైనా? నీకు అందకపోతే పిన్నిని అడగాలి, మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దు, సరేనా? సరే డాక్టర్. ఇక నుంచి పిన్ని బాబాయిలు చెప్పేది వినాలి. నువ్వెంత బుద్ధిగా ఉంటే అంత తొందరగా అమ్మా నాన్నలు కనిపిస్తారు. మా నాన్నకి నా అల్లరే ఇష్టం డాక్టర్, నన్ను రౌడీ అని పిలుస్తారు. ఇదిగో చూడు, ఇప్పుడు మాత్రం రౌడీ వేషాలు వేయకూడదు. నేను మందులు రాస్తాను, తప్పకుండా వాడాలి. మళ్ళీ నువ్వు అల్లరి చేసావనుకో, మీ పిన్ని నాకు చెప్తుంది. మీ అమ్మా నాన్నలు కలిసాక నేను వాళ్ళకి చెప్తాను. వద్దు డాక్టర్, నేను బుద్ధిగానే ఉంటాను. కానీ మీకు మా నాన్న తెలుసా డాక్టర్? ఆయన కూడా డాక్టరే కదా. తెలీదమ్మా, కానీ పేరు కార్తీక్ అన్నావు కదా, తెలుసుకుని చెప్తాను. ఏ కార్తీకో మీకు ఎలా తెలుస్తుంది? చూపించడానికి నా దగ్గర ఫోటో కూడా లేదు. సరే సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఎక్కువసేపు మాట్లాడకూడదు, డ్రెస్ తీసుకో రా. మీరు కొంచెం బయట ఉండండి. పడుకో, కళ్ళు మూసుకోమా. Thank you.
జ్వాలమ్మకి ప్రమాదం తప్పినట్టే కదా గండ. ఇంత పెద్ద హాస్పిటల్లో వాళ్ళ నాన్నే ట్రీట్మెంట్ చేస్తుంటే నీ అనుమానం ఏంటి చంద్రమ్మ? తనకేం ప్రమాదం లేదులే. జ్వాలమ్మ అలా చెట్టు మీద నుంచి పడగానే నాకైతే ప్రాణం పోయినట్టయింది గండ. ఇదిగో ఎప్పుడు కాస్త గుండె దడ తగ్గింది. కార్తిక్ సార్ మన మీద నమ్మకంతో బిడ్డను మన దగ్గర ఉంచారు చంద్రమ్మ. గాజు బొమ్మను చూసుకున్నట్టు చూసుకోవాలి. చెప్పకపోయినా బిడ్డని ప్రాణంలాగే చూసుకుంటున్నాను కదా గండ. కానీ మళ్ళీ ఈరోజు జ్వాలమ్మ వాళ్ళ నాన్న గురించి అడిగితే చాలా బాధేసింది. పక్కనే ఉన్నా చూడలేకపోవడం ఏంటి? జ్వాలమ్మని దూరంగా ఉంచాల్సిన అవసరం ఏంటి గండ? ఏమో అది మాత్రం నాకు తెలియదు చంద్రమ్మ. మన జ్వాలమ్మ మీద ప్రేమ, కార్తిక్ సార్ మీద ఉన్న అభిమానంతో ఆయన చెప్పింది చేస్తున్నాం అంతే. మనకేం బాధ లేదు గండ. జ్వాలమ్మ ఎప్పటికీ మన దగ్గరే ఉండిపోతుంది అన్నా సంతోషమే. కానీ ఎన్నాళ్ళు ఇలా గండ? కార్తీక్ బాబు కావాలని జ్వాలమ్మని మన దగ్గరే ఉంచారని జ్వాలమ్మ వాళ్ళ అమ్మకి తెలిస్తే? ఏమో అవన్నీ సార్ చూసుకుంటారు. మనం మాత్రం జ్వాలమ్మ వాళ్ళ అమ్మ కంటపడకుండా జాగ్రత్తగా ఉండాలి. సరే నువ్వు అక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. అండరే తెస్తానంది కదా, మళ్ళీ డేపెందుకు క్యారేజ్ తీసుకొచ్చింది? ఎంత చెప్పినా తను చేయాలనుకున్నదే చేస్తుంది. చంద్రమ్మ చూసేసింది, ఇప్పుడెలా? ఈ అమ్మాయి మీ అమ్మాయి? అవునమ్మా. ఇప్పుడు పిలిస్తే పారిపోతుంది, మెల్లగా వెళ్ళి పట్టుకోవడమే మంచిది. ఎన్ని రోజుల నుంచి వెతుకుతుంటే ఇప్పటికి దొరికాం. చెప్తాము ఇంద్రుడు, దీపొచ్చింది. దీపొచ్చింది, చంద్రమ్మ చూసేసింది. తొందరగా తీసుకెళ్ళిపో, దీపకు దొరకకూడదు. ఎక్కడ నా బిడ్డ? చెప్పు, ఎక్కడ నా బిడ్డ? చెప్పు, నా బిడ్డ ఎక్కడ? వెళ్ళు వెళ్ళు. చంద్రమ్మ రా. ఆగండి ఆగండి, నా బిడ్డ నా బిడ్డ. ముందు కార్ ఎక్కించండి. ఎక్కించండి. Hey
లేకుండా ఈ పరిస్థితి. ఆవిడేమో బిడ్డ కావాలి అంటుంది, ఆయనేమో దూరంగా పెడుతున్నారు. ఏదో కారణం ఉండే ఉంటుంది చంద్రమ్మ, లేకపోతే సార్ మాత్రం ఎందుకలా చేస్తాడు? సరే జ్వాలమ్మ దగ్గరికి వెళ్దాంరా. ఎక్కడికి వెళ్ళిపోయారు బాబాయ్? ఇక్కడే బయట కూర్చున్నావు అమ్మా. మరి ఇద్దరు బాగా అలసిపోయినట్టు, మరి చెమటలు పట్టున్నారేంటి? అది బయట కొంచెం ఎండగా ఉంది కదమ్మా, ఆ వేడికి చెమటలు. నాన్న నిజంగా రాలేదా బాబాయ్? ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? మీ నాన్న పేరున్న కాంపౌండర్ పిలిచారని చెప్తున్నాను కదా. ఏమో బాబాయ్, నాకైతే అమ్మ నాన్నలు ఇక్కడికి వచ్చినట్టే అనిపించింది. దెబ్బ తగిలింది కదమ్మా, ఇలాంటి సమయంలో అమ్మా నాన్న పక్కనుంటే బాగుంటుందని ఎవ్వరికైనా అనిపిస్తుంది. నీకు అలాగే అనిపించి వచ్చారేమోనని పొరపాటు పడుతున్నావు. నిజంగా అమ్మా నాన్న వస్తే నిన్నిలా చూసి వదిలి వెళ్ళిపోతారా? డాక్టర్ అమ్మ చెప్పింది గుర్తుంది కదా, ఇంకెప్పుడు గోడలు ఎక్కకూడదు. పిన్నే బాబాయ్ చెప్పినట్టు వినాలి, సరేనా?